రేపు ఉదయం మీరిద్దరూ ఆ రంగనాయకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టమని అడగాలి. మేము అడిగితే మాత్రం వాళ్ళు ఎందుకు పెడతారు? ఖచ్చితంగా పెడతారు. అప్పుడు మీరు మా సూర్య అమ్మ తాతయ్య గారితో ఒక రహస్యం చెప్పింది, అది మేం విన్నాం, మీకు చెప్పాలి అంటే మీరు మాకు టిఫిన్ పెట్టాలి అని చెప్పండి. తాతయ్య గారితో నువ్వేం రహస్యం చెప్పావు? రహస్యమా పాడా, అంత ఒత్తిదే. వాళ్ళని బయట పెట్టడానికి, వాళ్ళ నోటితోని నిజం చెప్పించడానికి చిన్న ఎత్తు. అలా మోసం చేసి అబద్ధం చెప్పడం తప్పు కదా. గరుడ పురాణంలో దానికి శిక్ష ఉంటుంది. అవునా? నువ్వు ఇలాగే ఆలోచిస్తే తాతగారు ఆ ఆస్తి మొత్తం ఆ రంగనాయకి వాళ్ళకి రాసిచ్చేస్తారు. అప్పుడు రోడ్డు మీద నువ్వు అదే గరుడ పురాణం పుస్తకాలు అమ్ముకుంటూ బతకాలి. అప్పుడు అమ్మ చెప్పినట్టు చేద్దాం. సరే సరే చెప్పమ్మా, తర్వాత ఏం చేయాలి? ప్లాన్ సూపర్ గా ఉందమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. పెద్ద పూజ బదా. సూర్య, ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అవ్వాలండి, లేదంటే మావయ్య గారు ఈ ఆస్తిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. వదినల జీవితాంతం వాళ్ళకి బానిసల్లా పడుండాల్సి వస్తుంది. అవును, ఎలా అయినా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు దిగి వచ్చిన ఇక వాళ్ళని కాపాడలేడు. వేటాడుతుంది సూర్యకాంతం కదా. ఏంటి పెళ్లి కూతుళ్ళలాగా మెల్లిగా సర్దుతున్నారు? మేము వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉండాలని తెలీదా? రెడీ అన్నట్టు కుమారి. అవును, మీ బాబు ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నానయ్యా. ఇవాళ కార్యక్రమం గుర్తుందా? ఉంది బాబు, నా ఆస్తిలో సగం రాసివ్వాలి, డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మని మా వాడిని పురమాయించాను. మనం టిఫిన్ చేసేలోపు డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. చెప్పిందంత గుర్తుంది కదా? ఓ ఓ, ఏంటివి? రాత్రి చెప్పింది కదా ఇది తింటే నోట్లోంచి నురగలు వస్తాయని. ఓ, నేను వెళ్ళి చిన్న టచ్ ఇచ్చేసి వస్తాను, తర్వాత మీరు వెళ్ళి మీ పర్ఫార్మెన్స్ ని ఇరగొట్టాలి.
మావి గారు, డాక్యుమెంట్స్ రెడీ చేయించారా? వస్తున్నాయమ్మా. అంతా మనం అనుకున్నట్టుగానే చేస్తున్నారుగా. మీరేమనుకున్నారు? అదేంటి వదిన, రాత్రి అందరం కలిసి అనుకున్నాం కదా. ఏంటే మీరంతా కలిసి ఏమనుకున్నారు? అయ్యయ్యో, మీరు ఇక్కడ ఉండగానే టంగ్ స్లిప్ అయిపోయాను. ఏం లేదు, ఏమీ లేదు. ఏమనుకున్నారో చెప్పండి. నిజంగా మాకేం తెలియదయ్యా. ఆహా, తెలియకపోతే మనం అనుకున్నట్టే చేస్తున్నాం కదా అని ఎందుకంటుంది? ఏయ్, వెళ్తూ వెళ్తూ మీ కన్నెందుకు కొట్టిందే? అదేనండి, మాకు అర్థం కావట్లేదు. నాటకాలు ఆడుతున్నారా? మీరంతా కలిసి ఏదో ప్లాన్ చేసి మమ్మల్ని జైలుకి పంపించాలని చూస్తున్నారా? ఏ, ఏం ప్లాన్ చేస్తున్నారే? మర్యాదగా చెప్తారా? వీడియో లీక్ చేయమంటారా? మళ్ళీ అదే మాట, వీడియో. ఇవాళ అదేంటో తెలుసుకోవాలి. మేము చెప్తుంది నిజమయ్యా. సూర్య ఎందుకు అలా మాట్లాడిందో నాకు తెలీదు. మీకు కావాల్సింది మా ఆస్తి, అది మా నాన్న రాసిస్తారు. మా వీడియో మాకు ఇచ్చేయండి. ముందు ఆస్తి రాసివ్వని, అప్పుడు ఇస్తాను వీడియో. ఈ లోపు వెధవేషాలు వేశారో, అంతే మీ సంగతి. అసలు సూర్య ఎందుకలా మాట్లాడింది? వెధవ మొహాలు వేసుకుని మేం తినే చోట ఎందుకు నిలబడ్డాం? దిష్టి పెట్టకుండా పోండి. వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అమ్మా. ఇదిగో రంగనాయకి, మాకు ఆకలి వేస్తుంది, టిఫిన్ పెట్టు ఇద్దరికి. నేనేమన్నా మీ సర్వెంట్ అనుకుంటున్నారా? ఆకలి వేస్తే మీరే పెట్టుకుని తినండి. ఈరోజు వార ఫలాల్లో మా చేత్తో మేము టిఫిన్ చేస్తే మీ ముగ్గురు జైలుకు పోతారని రాసింది, తెలుసా? ఏంటి, మీరు టిఫిన్ చేస్తే మేం జైలుకి వెళ్ళిపోతామా? ఏంటే, నాటకాలు ఆడుతున్నారా? మీతో నాటకాలు మేమెందుకు ఆడతాం? మా అమ్మ, మా అంకుల్, అత్తయ్యలు, తాతగారు అందరు కలిసి ఆడుతున్నారు నాటకం. ఏంటి మీరనేది? నిజం. రాత్రి మా వాళ్ళందరూ కలిసి ఒక గదిలో కూర్చుని డిస్కస్ చేసుకున్నారు. ఆ సూర్యకాంతం ఫ్యామిలీ అందరినీ కలిపి ఏదో ప్లాన్ చేస్తుంది.
అందరినీ కూర్చోబెట్టి సూర్యకథ మాట్లాడింది. మా సూర్య అమ్మ చెప్పిన దానికి అందరూ ఒప్పుకున్నారు కూడా. ఏయ్, ఏం చెప్పిందే? సూర్య ఏం చెప్పిందో చెప్పమంటే ఇద్దరు మొహమొహాలు చూసుకుంటారేంటి? అది చెప్పాలంటే మీరు మా ఇద్దరికి మీ చేతులతో టిఫిన్ తినిపించాలి. మీకు టిఫిన్ తినిపించాల్సిన అవసరం మాకు లేదు. అయితే వాళ్ళు ఏం ఇంకో ఇడ్లీ పెట్టు. అవేంటి? చాక్లెట్. టిఫిన్ లో చాక్లెట్స్ తినడం ఏంటి? చాక్లెట్ కాకపోతే చిలకడ దుంప తింటాం, నీకేంటి నష్టం? ఒసై, నువ్వు ఆగవే. టిఫిన్ తినిపించాంగా, ఇప్పుడు చెప్పండి. చెప్తాం చెప్తాం. చెప్పు, ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? ఇప్పటికైనా చెప్తారా లేదా? అది మరేమో. మా అంకుల్, అమ్మా, అంకుల్ అందరు కలిసి పూజ, ఏమైంది మీకు? మీకే ఏమైంది? ఏమైంది మీకు? ఏమైంది మీకు?
పదండి. అమ్మా, నోట్లోంచి నురుగొస్తుంది. అమ్మో, నోట్లోంచి నురుగొస్తుందంటే ఫుడ్ లో ఏమైనా పాయిజన్ కలిసినేమోని. పూజా, ఏం జరిగిందిరా చేతు? ఆ నోట్లో నొరగేట్రా? ఏమైందిరా అమ్మ సూర్య, ఏమైంది? అంత పెళ్లి చేశారు మావయ్య. మేమేం చేయలేదండి, వాళ్ళు అడిగితే టిఫిన్ తినిపించామంతే. టిఫిన్ తినిపించారా, విషయం తినిపించారా? వసే దుర్మార్గురాల, నా కూతురు వీడియో తీసి వాళ్ళ జీవితాలతో. ఆయన చనిపోతే నా జీవితం అన్యాయం అయిపోతుందండి. జీవితం నీ ఒక్కదంత జీవితమా? నా బిడ్డలది జీవితం కాదా? ఈ పసిబిడ్డలు ప్రాణాలు కాదా? నిజం చెప్పినట్టు కుమారి, మా వాళ్ళని ఏం చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఆ వీడియో ఏంటి? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. మీరు ఈ హత్య చేసినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసి ఊరేస్తారు.
మేం వాళ్ళని చంపలేదు. అవునా? మీరే చంపారు అనడానికి నా దగ్గర ఆధారం ఉంచుడు.